ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే వివరాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రానికి చెందిన 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి 1, 2 పాదాల వారు వీరందరూ కూడా వృషభ రాశికి చెందినవారు. అలాగే వృషభ రాశి ద్వాదశ రాశుల్లో 2వ రాశి. ఈ రాశి వ్యక్తుల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 12 రాశుల్లో 2వ రాశి వృషభ రాశి. అయితే ఈ రాశి వాళ్ళకి భవిష్యత్తులో ఎలా కలిసి వస్తుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు అందరిలాగే ప్రేమను గెలుచుకోవాలి అనుకుంటారు. అయితే ఎక్కువ కాలం పాటు దేనికోసమైనా శ్రమించి ఓపిక పట్టి ఎదురు చూసినా ఫలితం లేకపోతే మధ్యలో వదిలేయటం మంచిది కాదు. ప్రయత్నం చేస్తే మాత్రం నిజంగా గెలుపొందే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటాం. అలా విసిగిపోకుండా మీరు ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే ఫలితం అనేది తప్పకుండా పొందుతారు. కాబట్టి గెలిచే వరకు కూడా ఓపికతో ఎదురు చూడండి. ప్రేమ విషయంలో అయినా సరే, మరి ఏ ఇతర విషయాల్లోనైనా సరే తప్పకుండా ఎదురు చూస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది కూడా జరుగుతుంది. అలాగే మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోండి. ఇది నిజంగా కూడా చాలా ముఖ్యమైన విషయం. మొదట మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడండి. అప్పుడు తప్పకుండా ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమించడానికి వీలవుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ప్రేమ విషయంలో తప్పకుండా గెలుపొందుతారు. మీ ప్రేమ అనేది తప్పకుండా గెలుస్తుంది. చాలా కాలం నుంచి ప్రేమలో విఫలమవుతున్న వాళ్ళకి కూడా ఈ ఏడాది కలిసి వస్తుంది. అలాగే ఒకవేళ కనుక మీ ప్రేమ విఫలం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు అది సక్సెస్ అవుతుంది. ప్రయత్నం చేయండి, అప్పుడు ఫలితాన్ని పొందుతారు. అలాగే మీరు ప్రేమించే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించి ఎలాంటి స్వార్థం ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండండి. అప్పుడు తప్పకుండా మీ ప్రేమ అనేది గెలుస్తుంది. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలుపును పొందుతారు. మీరు ప్రేమించే వ్యక్తికి మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనే విషయం తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళే మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ విషయంలో అస్సలు మీరు ఆలోచించాల్సిన పనే లేదు. అయితే ప్రేమలో విఫలం అవుతున్న వాళ్ళు కొంచెం ఓపికతో ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే పెళ్లైన వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల బంధం బాగుంటుంది. అలాగే ఇబ్బందులేమీ కూడా ఉండవు. ఒకవేళ మీ యొక్క భార్య లేదా భర్త మిమ్మల్ని ప్రేమించటం లేదు అని మీకు అనిపిస్తే వాళ్లతో తప్పకుండా విడమర్చి మాట్లాడండి. ఈ విషయాలపై ఖచ్చితంగా మీరు మాట్లాడారంటే వెంటనే మీకు సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. మీ భార్యతో లేదా భర్తతో చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా తిరిగి మళ్లీ మీరు కలుసుకుంటారు, మళ్లీ ఆనందంగా ఉండగలుగుతారు. అదే విధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోండి. మీరు కనుక మీ గుండెల్లో పెట్టేసుకుంటే దానికి పరిష్కారం అనేది దొరకదు. తప్పకుండా మీరు మీ పార్ట్నర్ తో చెప్పాలి. అప్పుడే సమస్యను మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ కనుక మీరు సింగిల్ అయి ఉంటే, అంటే మీకు పెళ్లి కానట్లయితే, మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే అప్పుడు మీరు బాధపడకండి. మీరు ఈ క్షణాన్ని ఆనందంగా గడపండి. అయితే ఇప్పుడు అతి తొందరగా మీకు పెళ్లి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినట్లయితే అప్పుడు వాళ్ళకి తప్పకుండా గుడ్ బై చెప్పేసేయండి. అలాంటి వారి వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఎవరి వలన ఇబ్బంది ఉంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరంగా ఇబ్బందులను తీసుకువచ్చే వాళ్లతో కలిసి ఉండకండి. వాళ్ల వల్ల ఇబ్బంది కాని ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కనుక ఈ విధంగా ఫాలో అయితే మంచిది. ఈ వృషభ రాశి వారు తమ లక్ష్యాలను చేరుకోవటానికి, ఆశయాలు నెరవేర్చుకోవటానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల, తాము ప్రేమించిన వారి పట్ల, తమ సన్నిహితుల పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. ఈ రాశి అబ్బాయిలను ప్రేమలో పడేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా కూడా వీరి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సాధారణంగా చుట్టూ ఉన్న అత్యంత తెలివైన వ్యక్తుల్లో వృషభ రాశి వాళ్ళు కూడా ఒకరు.
ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా కష్టపడి పనిచేస్తారు. తమ లక్ష్యాలను చేరుకోవటానికి, ఆశయాలు నెరవేర్చుకోవటానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. మరి ఈ రాశి అబ్బాయిలను ప్రేమలో పడేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా వృషభ రాశి అబ్బాయిలు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు, చాలా స్వతంత్రంగా కూడా ఉంటారు. వీరు సాధారణంగా తమ కెరియర్ మంచి స్థాయిలో ఉండేలాగా మంచిగా ప్రణాళికను రచించుకుంటారు. అలాగే వారి కెరియర్ ని కూడా చాలా ఆలోచించి ఎంచుకుంటారు. వ్యక్తిగతంగా వారు తమ భాగస్వాములకు కట్టుబడి వారి ఆలోచనలను వారి భాగస్వాములపై కూడా విధించటానికి ప్రయత్నిస్తారు. వారు ఎవరిపైనా ఆధారపడరు. తమ కోరికలను నెరవేర్చుకునేందుకు స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశి చక్రం యొక్క పురుషుల జీవితంలో చాలా వాస్తవిక విధానాన్ని కలిగి ఉంటారు. అది చేసేయాలి, ఇది చేసేయాలి అంటూ ఊహల్లో బతకటం వీరి వల్ల కాదు. వాస్తవంగా వీరు ఊహల్లో బ్రతకరు. వాస్తవికతపై అంటే రియాలిటీపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ పురుషులు తమ భాగస్వాముల నుండి లేదా సన్నిహితుల నుండి ఎక్కువగా ఆశించరు. అంటే ఏది కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు. ఇతరుల పట్ల చాలా విశ్వసనీయంగా ఉంటారు. ఎదుటివారు కూడా తమతో అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు. వృషభ రాశి పురుషులు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. ఐ లవ్ యూ లేదా ఐ హేట్ యూ వంటి ముఖ్యమైన ఏదైనా విషయం చెప్పే ముందు వారు గట్టిగా చాలా కాలం ఆలోచిస్తారు. ఈ పదాలు ఎంతగా బాధ పెడతాయో వారికి తెలుసు. కాబట్టి అంత తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. వృషభ రాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు. ఈ పురుషులు ఎల్లప్పుడూ మీకు వెన్నుదన్నుగా ఉంటారు. మిమ్మల్ని మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. వారు ప్రేమించిన వారికి విధేయతతో ఉంటారు. ఈ వృషభ రాశి వారికి అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం కూడా వీరికి ఉంటుంది. సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కూడా ఆశిస్తారు. ఈ రాశి పురుషులకి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పొచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా విసుక్కోకుండా ఉంటారు. అయితే వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రునికి తెలుపు రంగు ప్రతీక. ఈ రాశి వారికి తెలుపు, నీలం, గులాబీ రంగు, ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ రంగులకు ప్రాధాన్యతను ఇవ్వటం మంచిది. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనుకకు వెళ్లరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీరిలో కొంతమంది తమ జీవితాంతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు లైంగిక బలహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు కిడ్నీ, మెడ, గొంతు సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశి వారిలో ఎక్కువ శాతం మంది పొట్టివారు. చాలా మంది మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. అయితే వృషభ రాశి వారిలో లోపాలు ఏంటంటే, వృషభ రాశి వారు కొన్ని సంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వీరు చెడు అలవాట్లకు సులభ